మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. కాంతార మూవీ కొత్త రికార్డు సొంతం చేసుకుంది. కేవలం కర్ణాటకలోనే ఈ సినిమాకు కోటి వరకు టికెట్లు సేల్ అయ్యేట ఆ లెక్కన 100 నుంచి 150 కోట్ల వరకు వసూళ్లు కర్ణాటక నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. కాంతార మూవీ హిందీ వసూళ్లు 100 కోట్లను రీచ్ కాబోతున్నాయి. ఇప్పటికే 67 కోట్లు వచ్చాయి. మరో 33 కోట్లు వసూలైతే హిందీలో కూడా కాంతార 100 కోట్ల క్లబ్ లో చేరినట్టు అవుతుంది. కార్తి రీసెంట్ గా సర్దార్ మూవీతో సెంచరీ కొట్టాడు. ఇప్పుడు జపాన్ మూవీతో దండెత్తుతానంటున్నాడు. ఇందులో 127 గెటప్ లో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్తో కొరటాల శివ తీయబోతున్న సినిమాకు లొకేషన్లు కన్ఫర్మ్ అయ్యాయి. ఫస్ట్ స్కెడ్యూల్ గోవాలో ప్లాన్ చేస్తారట. 18 లొకేషన్లు ఓకే అన్నట్టు తెలుస్తోంది. ఇక ఫిబ్రవరిలో ఎన్టీఆర్ కొత్త మూవీ మొదలవుతుంది. వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. మొదటి స్కెడ్యూల్ 30 రోజులు ప్లాన్ చేసినట్టు సమాచారం. మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ షాక్ ఇచ్చేలా ఉంది. ఈ ప్రాజెక్ట్ సింగిల్ సినిమా కాదంటున్నారు. ఇది 2 భాగాలుగా తెరకెక్కబోతుందట. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ నెలలో సినిమా షూటింగ్స్ కి నో అన్నాడట. కేవలం యాడ్స్ తోనే బిజీ అవనున్నాడు. వచ్చే నెలలోనే త్రివిక్రమ్ తీసే మూవీ స్కెడ్యూల్ మొదలవుతుందట.